ఆయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్ రాక్షమల్ల ఎల్లేష్ రజక సంఘం గౌరవ మండల అధ్యక్షులు నరసింహులు తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జయదేపూర్ మండల కేంద్రంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలిపారు. ఐలమ్మ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, రజక సంఘం నాయకులు ఆర్ బాలనర్సయ్య, మనోహర్ యాదగిరి, నాగరాజు, కిష్టయ్య, రమేష్, రాములు, పెంటయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారు దాదాపుగా 70 సంవత్సరాల క్రితం ఈమె చేసిన పోరాటం, ఈమె ధైర్యం, ఈమె తెగువ మనందరికి స్ఫూర్తిదాయకం. ఆ రోజుల్లో కరోనా ఎదిరించినటువంటి వీరవనిత మన ఐలమ్మ. ఐలమ్మ గారు మన రజకపీఠం చెప్పడానికి మేము గర్వంగా మేము చెప్తున్నాము. ఆమె యొక్క స్ఫూర్తిని మనం నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసుకుంటూ మన యొక్క ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఐలమ్మ గారు చాకలి వాళ్ళ కోసం ఎప్పుడు పోరాడలేదు. ఆమె ఒక జాతి కోసం పోరాడింది, జుట్టు కోసం పోరాడింది తప్ప ఈమె చాకలామె మాకు సంబంధం లేని మిగతా కుసంగాలు కూడా ఎవరు అనుకోవద్దు. ఈమె ఒక తెలంగాణ జాతి కోసం పోరాడింది కాబట్టి సాయుధ పోరాటంలో ఎంతో కష్టకష్ట కోర్చి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఆమెనే. ఆమె యొక్క స్ఫూర్తి మనకు అందరికి కూడా అవసరం. ఇక్కడ ఆమె యొక్క పోరాటం వల్ల దాదాపుగా 10 లక్షల ఎకరాల భూమిని అందరికి పొందడం జరిగింది. అది గొప్ప విజయం. మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 127వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా రజక బంధువులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ, మన సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ కాన్స్టిట్యూషన్లో జయదేపూర్ మండలాన్ని మన ఐక్యతంగా ఉన్న రజక బంధువుల ఐక్యతను చాటి చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన జయదేపూర్ మండలం నుండి నన్ను అనగా ఎల్లేష్ను రాష్ట్ర కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. జయంతి వేడుకలకు గాను దీనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, పాదాభివందనాలు తెలుపుతున్నాను.